హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. తమ్నెల్ చూశారు కదా, కళ్ళు లేని వంగబాబ కొన్ని సంవత్సరాల ముందే భవిష్యత్తులో జరగబోయే సంగతులను ఏ విధంగా ఊహించి చెప్పగలిగింది అనే విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే మన తెలుగు కిరాక్ ఫ్యాక్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఈ ఆలస్యం ఎందుకు, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. బల్గేరియాకు చెందిన వంగబాబ భవిష్యవాణి చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఆమె చెప్పిన అనేక విషయాలు నిజరూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభించింది. చిన్నప్పుడే కంటి చూపును కోల్పోయిన వంగబాబాకు ఆ దేవుడు భవిష్యత్తును చూసే దివ్యశక్తి ఇచ్చాడని అందరూ నమ్ముతారు. వంగబాబ ప్రపంచంలో చోటు చేసుకున్న కీలక పరిణామాల గురించి ముందే అంచనా వేసి చెప్పారు. అలా చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. ఇక 2022 ప్రారంభ నెలకు సంబంధించి 2 అంచనాలు వేయగా ఆ 2 కూడా నిజమయ్యాయి. వంగబాబ 2022 సంబంధించి అనేక విషయాలను ప్రస్తావించారు. వాటిలో 2 ఇప్పటి వరకు నిజమయ్యాయి. మొదటిది, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వరదలు వచ్చే అవకాశం ఉంది అనేది నిజమైంది. రెండవది, అనేక నగరాల్లో కరువు, నీటి సంక్షోభం. ఈ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా తూర్పు తీరంలో కొండపోత వర్షాలు కురిశాయి. దీనివల్ల అక్కడ తీవ్ర వరదలు సంభవించాయి. అలాగే పెద్ద నగరాలు కరువు బారిన పడతాయని చెప్పింది. ఈ అంచనా ఇప్పుడు యూరప్లో నిజమైంది. బ్రిటన్, ఇటలీ, పోర్చుగల్ వంటి దేశాలు తీవ్రమైన కరువుతో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటితో పాటు రష్యాలోని సైబీరియా ప్రాంతంలో చాలా ప్రమాదకరమైన వైరస్ విజృంభిస్తుందని వంగబాబా తెలిపారు. ఇది ప్రపంచంలో కొత్త ప్రమాదకరమైన వ్యాప్తిని వ్యాప్తి చేస్తుందని, దీనివల్ల మిలియన్ల మంది ప్రజలు చనిపోతారని చెప్పింది. వంగబాబా భారతదేశం గురించి మాట్లాడుతూ, ఈ సంవత్సరం ప్రపంచంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని, దాని కారణంగా మిడతల వ్యాప్తి పెరుగుతుందని, పచ్చదనం ఆహారం కోసం మిడతల దండు భారతదేశంపై దాడి చేస్తాయని చెప్పింది. ఇది పంటలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని, దేశంలో కరువు కారణం అవుతుందని చెప్పింది. మరి వంగబాబా చెప్పిన ఈ విషయాలు ఎంతవరకు నిజమవుతాయో మనం భవిష్యత్తులో తెలుసుకోవాల్సిందే. అసలు ఎవరి వంగబాబా? ఈ వంగబాబా చెప్పే విషయాలు ఎందుకు నిజమవుతున్నాయని ఒకసారి ఆలోచిస్తే, వంగబాబా అసలు పేరు వంగేలియా పాండేవా గుస్టేరోవా. ఆమె బల్గేరియాకు చెందిన ఒక మహిళ. ఈమె 12 వయసులోనే కంటి చూపును కోల్పోయింది. ఆ తర్వాత భవిష్యత్తును చూసేందుకు భగవంతుడు తనకు దివ్యదృష్టి ఇచ్చాడని, భవిష్యత్తులో ఇవి జరుగుతాయంటూ అనేక విషయాలను చెప్పుకొచ్చింది వంగబాబా. ఈమె 1996 చనిపోయింది. అయితే వంగబాబా తన భవిష్యవాణి రాతపూర్వకంగా పేర్కొన్నప్పటికీ ఆమె మరణించే వరకు ప్రపంచానికి సంబంధించి 5079 విషయాలను చెప్పినట్టు చెబుతారు. అయితే ఇందులో బ్రిటన్ యువరాణి డయానా మరణం, అమెరికాపై 9/11 దాడి, బరాక్ ఒబామా అమెరికా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం వంటి అనేక అంచనాలు కూడా నిజమయ్యాయి. అయితే వంగబాబా చెప్పిన వాటిలో అన్నీ నిజమయ్యాయి అనుకుంటే పొరపాటే. నిజం కానివి కూడా కొన్ని ఉన్నాయి. వంగబాబా చెప్పిన పలు అంశాల్లో కొన్ని నిజం అవ్వలేదు. 2016 ఐరోపాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని, అది మొత్తం ఖండాన్ని శాశ్వతంగా ముగించేస్తుందని ఆమె చెప్పింది. 2010-2014 వరకు ప్రపంచంలో భీకర అణుయుద్ధం జరుగుతుందని, దాని కారణంగా ప్రపంచంలో చాలా భాగం తుడిచిపెట్టుకుపోతుందని ఆమె అంచనా వేసింది. అయితే ఇవేవి కూడా నిజం కాలేదు. వంగబాబా భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను కూడా చెప్పింది. వాటిలో 2023 భూమి తన కక్ష్యం దాటి పక్కకు జరిగిపోతుందని, 2028 వీనస్ గ్రహం మీద ఆస్ట్రోనాట్ అడుగు పెడతాడని, 5079 ఈ భూమి కథ అంతమైపోతుందని చెప్పింది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈరోజుటి వీడియో. వంగబాబా ప్రెడిక్షన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఆమె భవిష్యత్తు గురించి చెప్పిన ప్రెడిక్షన్స్ జరుగుతాయా లేదా అనే విషయాన్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే మన తెలుగు కిరాక్ ఫ్యాక్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.